హైదరాబాద్ లో అర్ధరాత్రి పెను ప్రమాదం తుటిలో తప్పిపోయింది. ఫిలిం నగర్ జగ్జీవన్ రామ్ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న కంప్రెషన్ ట్రాక్టర్ అదుపు తప్పి 20 అడుగుల కిందన ఉన్న గుడిసెపై పడింది. దీంతో అందులో నిద్రిస్తున్న ఓ మహిళ ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ పడిన ప్రదేశానికి కొద్ది అడుగుల దూరంలో నిద్రిస్తుండడం వల్ల వారంతా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి పెను ప్రమాదం తుటిలో తప్పిపోయింది. ఫిలిం నగర్ జగ్జీవన్ రామ్ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న కంప్రెషన్ ట్రాక్టర్ అదుపు తప్పి 20 అడుగుల కిందన ఉన్న గుడిసెపై పడింది. దీంతో అందులో నిద్రిస్తున్న ఓ మహిళ ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ పడిన ప్రదేశానికి కొద్ది అడుగుల దూరంలో నిద్రిస్తుండడం వల్ల వారంతా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదం స్థానికులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. అది కంప్రెషన్ బండివాడి ఇల్లు మొత్తం కూలిపోయింది. రేకులు మొత్తం మీనవాడి పడిపోయినాయి. మొత్తం తల్లి ముగ్గురం పండుకున్నాం. పండుకుంటే మీన పడితే వచ్చి తీసిండ్రు. బాగా దాకిన వేదలకు ఇక్కడ కొట్టుకున్నాయి. మెయిన్ రోడ్లో కంప్రెషర్ బండి పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంటే బండి ఫెయిల్ అయిపోయి రివర్స్ బ్రేక్ ఫెయిల్ అయిపోయి అది వచ్చేసి సడన్గా మా ఇంటిపైన పడిపోయింది. ఇంటిపైన పడిపోతే మొత్తం ఇల్లంతా కూలిపోయింది. దాంట్లో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఎట్లా అట్లా మేము బయటకి తీసుకొచ్చాము. బయటికి చూసి అంబులెన్స్ ఫోన్ చేశాము. అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోయారు. వీకెండ్లో మందుబాబులకు చెక్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఫిలిం నగర్ పంచకుట్ట ప్రాంతాల్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 18 మంది మద్యం తాగి బండి నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. అందరిపై కేసు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విఐపి కార్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఈ ప్రత్యేక తనిఖీ స్పెషల్ డ్రైవ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా అపోలో హాస్పిటల్ దగ్గర ఒక 6 ఇక్కడ ఒక 13 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అందులో 13 కార్లు 6 మోటార్ సైకిల్ కూడా పట్టుకోవడం జరిగింది. మనం కార్లు పట్టుకున్నాము. అందులో మళ్ళీ వెరిఫై చేయాలి. ఉన్నారు పెద్ద పెద్ద హై ఎండ్ కార్లు ఉంటాయి. దాంట్లో ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు. ఓన్లీ పెద్ద వెహికల్స్ అయితే దొరికినాయి.